షీ రీడ్స్ శారీ వరల్డ్ కి స్వాగతం. హౌ ఆర్ యు ఆల్? సో ఈ రోజు మన వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే మంచి వర్క్ శారీస్ చూద్దాము, పార్టీ వేర్ శారీస్ చూద్దాము. చాలా చాలా రీజనబుల్ గా ఉంటాయండి. అంటే మీరు బయట చూసే స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే మన షీ నీడ్స్ లో వి గెట్ అట్ ఆల్ హోల్సేల్ ప్రైసెస్ అన్నమాట. అంటే మీరు బయట ఒక 3000 చూస్తే ఇక్కడ మనకి 2200 అలా ఉంటుంది. అసలు అప్పుడప్పుడు స్టన్నింగ్ ప్రైసెస్ కూడా ఉంటాయి, నేనే చాలా స్టన్ అయిపోతూ ఉంటాను. సో అటువంటి నైస్ వర్క్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ మీకు రిసెప్షన్స్ కి, బర్త్డేస్ కి సెట్ అయ్యే శారీస్ చూసేద్దాం. ఓకే, సో నేను కట్టుకున్న చీరతో ముందుగా మొదలు పెడదామండి. సో ఇది ఎలా అనిపిస్తుంది మీకు? సో చిన్న టిష్యూ మిక్స్ వచ్చింది యాక్చువల్లీ దీంట్లో, చిన్న షైన్ వచ్చింది. అండ్ దీంట్లో హైలైటెడ్ పార్ట్ ఏంటి అంటే ఓవరాల్గా శారీలో యూ గెట్ దిస్ నైస్ బార్డర్. సో ఇలా మంచిగా స్టోన్స్తో ఇలా కట్ బార్డర్ లాగా ఇచ్చి ఇలా చక్కగా ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ హైలైటెడ్ పార్ట్ ఆఫ్ ద శారీ. సో మిగతా శారీ అంతా కూడా మనకు ప్లెయిన్గానే వచ్చింది. జస్ట్ మనకు బార్డర్స్లో మాత్రము ఇలా చక్కగా దీపావళి కాంతుల్లాగా చిన్న ఒక ప్రమిదల్లాగా ఉన్నాయి ఇవి. సో దీపావళికి కొనుక్కోవచ్చు మీరు, ఇప్పుడు కొనుక్కుంటే అప్పటికి వేసుకోవచ్చు. సో ఇది మనకు పళ్ళు అనమాట. సో ఇది పళ్ళు కూడా స్పెషల్గా అట్లా ఏం లేదు, సో రన్నింగ్ పళ్ళు వచ్చింది. ఓకే, సో బాగుంది, లైట్ వెయిట్ ఉంది, మంచి జార్జెట్కి చిన్న టిష్యూ మిక్స్ లాగా వచ్చింది అనమాట. సో చిన్న షైన్ వచ్చింది. అండ్ ఈ దీనికి ఇంకొక హైలైటెడ్ థింగ్ ఏంటి అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. సో మీరు ఇలా రకరకాల బ్లౌజెస్ వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ నైస్ వర్క్ ఇచ్చారు ఇదనమాట. ఇంత బాగుంది చూసారా? ఇంకా దీంతో మీరు కట్టుకుంటే ఇంక ఈ చీర లుక్ ఎలా ఉంటుందో ఇంకా నేను మీకే వదిలేస్తున్నాను. సో ఇవి స్లీవ్స్, ఇది బ్యాక్. సో ఓవరాల్గా ఇలా మనము దాని కాంబినేషన్లో కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ ఇది సరిగ్గా వేసుకొని చూపించట్లేదు నేను మీకు, ఇలా అఫ్కోర్స్ ఇలా కాంబినేషన్, దిస్ ఇస్ ద కాంబినేషన్. అండ్ ఇంత మంచి సారీ కాంబినేషన్ అయినా కూడా అండ్ ఇంత వర్క్ వచ్చినా కూడా దీని ప్రైస్ చాలా రీజనబుల్. ఇట్ ఈస్ ఓన్లీ 1530, 1530 మాత్రమే. సో దీంట్లో విల్ సీ నైస్ కాంబినేషన్స్. సో దీంట్లో కాంబినేషన్స్ చూస్తే కనుక ఆలివ్ గ్రీన్కి ఇలా పీచ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో దిస్ ఇస్ వన్ కాంబినేషన్. సో ఇంతకుముందు చూసిన దానికి రివర్స్ కాంబినేషన్ అనమాట, పీచ్కి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఇంతకుముందు దానికి రివర్స్ అనమాట ఇది. 1530 మీకు ఏది నచ్చినా కూడా మీరు పైన కోడ్ కనిపిస్తుంది కదా, మీకు కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది క్లిక్ చేసి మా వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు. అదర్వైజ్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్లోకి లావెండర్ కలర్ కాంబినేషన్లో వచ్చింది, అండ్ లావెండర్ కలర్కి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ సో ఇంతకుముందు దానికి రివర్స్ కాంబినేషన్, లావెండర్కి ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది. అసలు చాలా బాగుందండి, డెఫినెట్గా యూ కెన్ ట్రస్ట్ అండి. ఇది ఈ ప్రైస్కి ఎక్కడా దొరకదు. అండ్ ఇది మీరు ఎంతమంది కట్టుకోవడం చూస్తారో చూడండి ఇంకొన్ని రోజుల్లో. అండ్ ఇప్పుడే ఫ్రెష్గా స్టాక్లోకి వచ్చింది కాబట్టి సో వెంటనే బుక్ చేసేసుకోండి, మీ ఇంటికి తెచ్చేసుకోండి, కమింగ్ అకేషన్స్కి హ్యాపీగా వెలిగిపోండి. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో మనకు లైట్ వెయిట్లో మంచి పార్టీ వేర్ శారీస్ కావాలి. సింపుల్ అకేషన్స్ అంటే ఒక బర్త్డేస్, తర్వాత చిన్న చిన్న గెట్ టుగెదర్స్, డిన్నర్స్, మన బర్త్డేస్, ఇటువంటి అకేషన్స్ మనకు చాలా ఉంటాయి. సో అలాంటి టైంలో మనము హెవీ హెవీ శారీస్ కట్టుకోలేము, డ్రెస్సెస్ వేసుకోవాలి అంటే మేబీ అంత మంచి డ్రెస్సెస్ ఉండకపోవచ్చు. అలాంటి టైంలో ఇటువంటి శారీస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి కదా మనకి. సో యూ కెన్ జస్ట్ చెక్ దిస్ శారీ, బార్డర్ అంతా కూడా ఇలా చక్కగా బ్యూటిఫుల్గా వచ్చింది, ఇలా కట్ బార్డర్ లాగా వచ్చి చక్కగా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ ఇది మనకి పళ్ళు. సో దిస్ ఇస్ ద పళ్ళు, దానికి టాంగిల్స్ కూడా తీసుకున్నారు ఆల్రెడీ. సో అంటే రన్నింగ్ పళ్ళు, సో స్పెషల్గా దానికంటే డిజైన్ ఏం వేయలేదు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. సో బ్యాక్ అండ్ స్లీవ్స్ అన్నిటికీ వచ్చేసింది. సో చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ దీని ప్రైస్ చెప్తానండి, ద ప్రైస్ ఆఫ్ ద సారీ ఈజ్ 1430, 1430 మాత్రమే. అండ్ దాంట్లో విల్ సీ నైస్ కలర్స్. దిస్ ఇస్ వన్ కలర్, అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి. సో దిస్ ఇస్ వన్ కలర్, నైస్ ఎల్లో కలర్. సో దీనికి మీరు ఏదైనా కాంట్రాస్ట్గా ఏదైనా బ్లౌజ్ మ్యాచ్ చేస్తారంటే కూడా వేసుకోవచ్చు, బికాస్ దీంట్లో ఒక డామినెంట్ కలర్ తీసుకొని రెడ్ అలా తీసుకొని కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ వన్ కాంబినేషన్, నైస్ ఆనియన్ పింక్కి ఆల్ నైస్ ఫ్లవర్స్ అండ్ నైస్ లావెండర్ కలర్. ఎంత లైట్ వెయిట్ ఉందంటే అన్ని చీరలు పట్టుకొని చిన్నపిల్లలు కూడా ఈజీగా పట్టుకోవచ్చు అనమాట, ఆ స్టైల్లో ఉంది. ఓకే, సో నచ్చితే హ్యాపీగా కోడ్ యూస్ చేసుకొని తీసుకోవచ్చు, అదర్వైజ్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేసేయచ్చు. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో లైట్ వెయిట్లో మనకు ఫ్యాన్సీ లుక్ ఉండాలి, చిన్న వర్క్ ఉండాలి, చిన్న ఫ్లోరల్ పోర్షన్ ఉండాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ సీ దిస్ సారీ అండి. సో ఇది మంచి బ్లూ కలరు, దానికి మనకి బార్డర్ అంతా కూడా ఇలా చక్కగా థ్రెడ్ ఎంబ్రాయిడరీతో డిజైన్ ఇచ్చారు. అంటే హాఫ్ ద శారీ మనకు చూసుకుంటే ఇక్కడ మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీతోనే వచ్చేసింది.
అండ్ మీకు బార్డర్లో చూసుకుంటే ఇలా చక్కగా కట్ బార్డర్ లాగా వచ్చి చిన్న జర్దోజీ వర్క్ లాగా తీసుకున్నారు. అండ్ ఇది పళ్ళు రన్నింగ్, సారీ ఈజ్ ఆల్ రన్నింగ్, సో నథింగ్ మచ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పళ్ళు. అండ్ ఓవరాల్గా శారీ అంతా లుక్ ఇలా వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. సో మనకి బ్యాక్కి హ్యాండ్స్కి చిన్న వర్క్ వచ్చి ఇలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో చాలా లైట్ వెయిట్ ఉందండి, చీర అయితే సూపర్ లైట్ వెయిట్ ఉంది. అండ్ మన షీనీడ్స్లో ప్రతిదీ కూడా మనకు అన్ని లైట్ లైట్ వెయిట్స్లోనే ఉంటాయి, సారీస్ అయినా కూడా ప్రైజెస్ అయినా కూడా. అండ్ దీని ప్రైస్ కూడా మనకు 2240 అండి. సో మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా చూసుకున్నా కూడా ఇది 3500 ఆ రేంజ్లోనే ఉంటుంది. సో మన షీనీడ్స్ కాబట్టి ఇట్ ఇస్ 2240. సో దిస్ ఇస్ వన్ కలర్, దిస్ ఇస్ నైస్ ఆలివ్ గ్రీన్ కలర్, అండ్ దిస్ ఇస్ వన్ కలర్. అన్ని కలర్స్ సూపర్ ఉన్నాయండి, అన్ని లైట్ కలర్స్ అండ్ పేస్టల్ కలర్స్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. సో మనకి ఫాలింగ్ మెటీరియల్లో కావాలి, మరి ఎక్కువ వర్క్ ఉండకూడదు, సటిల్గా ఉండాలి శారీ అనుకుంటే లైక్ దిస్ కైండ్ ఆఫ్ శారీ ఈజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అండి. అంటే థ్రెడ్ ఎంబ్రాయిడరీయే మనకు మెయిన్ ఉంది, సో దర్ ఈస్ నో వర్క్, స్టోన్స్ కానీ అట్లా మెరుపులు అట్లాంటివి ఏవీ లేవు. సో అలా కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. యూ కెన్ సీ దిస్, ఇదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, మంచి క్రీమ్ కలర్ కట్ బార్డర్ లాగా వచ్చింది. అండ్ శారీ మధ్య మధ్యలో కూడా ఇలా చక్కగా బ్యూటిఫుల్గా డిజైన్ వచ్చింది. అండ్ పళ్ళు, సో పళ్ళు కూడా మనకి సింపుల్గా రన్నింగ్లో వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక చిన్న వర్క్ వచ్చింది, సో చిన్న థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చిన్నగా సింపుల్గా వచ్చేసింది. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్, బాగుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 1840 1840 రూపాయలు మాత్రమే. సో దాంట్లో కలర్స్ చూస్తే కనుక దిస్ ఇస్ వన్ కలర్ పీచ్ కలర్ ఆర్ లైట్ ఆరెంజ్ కలర్, దిస్ ఇస్ పింక్, దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ బ్లూ, ఆలివ్ గ్రీన్ కలర్, అండ్ దిస్ ఇస్ ఆరెంజిష్ ఎల్లో కలర్. ఇది ఎలా చెప్పాలి, నిమ్మ ఆరెంజ్ కలరే అండి, లైట్ ఆరెంజ్ కలర్. ఓకే, సో ఇవన్నీ కూడా మన షీనీడ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రైస్ ఆల్రెడీ చెప్పేశాను నేను మీకు, ఇట్ ఇస్ 1840 1840. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో చాలా సింపుల్గా ఉండాలి బట్ ఒక మంచి ఫ్యాన్సీ లుక్ ఉండాలి అనుకొని మీరు ఏదైనా ప్లాన్ చేస్తుంటే కనుక, సో ఫర్ 1510 రూపాయలకు దిస్ వెరైటీ ఈజ్ రెడీలీ అవైలబుల్. సో యూ కెన్ జస్ట్ చెక్ దిస్ అండి, చిన్న ట్రాన్స్పరెన్సీ ఉంది, ఎక్కువ లేదు. సో చాలా చిన్న ట్రాన్స్పరెన్సీ ఉంది, ఇలా సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ యూ కెన్ సీ ది బార్డర్, కేవలం ఈ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది, కేవలం బార్డర్లో మాత్రమే మనకి ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చిన్న డిజైన్ లాగా తీసుకున్నారు. అండ్ ఇది మనకి పళ్ళు. ఓకే, అండ్ దీంట్లో కలర్స్ చూద్దామండి. దిస్ ఇస్ లావెండర్ కలర్. సో మనకు బ్లౌజ్ కూడా సేమ్ అండి, ఇదే చిన్న డిజైన్తో బ్లౌజ్ తీసుకున్నారు. ఇట్స్ అ వెరీ ప్లెయిన్ బ్లౌజ్ విత్ అ స్మాల్ డిజైన్ ఇన్ ద స్లీవ్స్ అండ్ ద బ్యాక్. సో దాంట్లో కలర్స్ చూస్తే దిస్ ఇస్ వన్ కలర్ అండ్ దిస్ ఇస్ వన్ కలర్, అన్ని పేస్టల్ కలర్సే ఉన్నాయి యాక్చువల్లీ. దిస్ ఇస్ క్రీమ్ కలర్ అండ్ దిస్ ఇస్ లైట్ ఆనియన్ పింక్ కలర్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ. సో కొంచెం మీకు వర్క్ ఎక్కువగా ఉండాలి, కాస్త శారీ గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే కనుక ఇలా మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే శారీ మధ్య మధ్యలో బూటీస్ వచ్చి బార్డర్స్ బాగా ఎలివేట్ చేశారు మంచి వర్క్తో, సీక్వెన్స్ వర్క్ అని చెప్పొచ్చు, స్టోన్ వర్క్ కూడా ఉంది, అండ్ దెర్ ఇస్ అ పైపింగ్ ఆల్సో. ఇలా మనకు శారీ మొత్తం చుట్టుమూర మొత్తం కార్నర్స్లో యూ హ్యావ్ పైపింగ్. అండ్ ఇది నా ఇది మనకి పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు. సో ఓవరాల్గా లుక్ బాగుంది. అండ్ దీని బ్లౌజ్ ఎలా ఉందో కూడా చూద్దాం, వర్క్ ఎలా వచ్చిందో కూడా చూద్దాం. దిస్ ఇస్ ద బ్లౌజ్. సో ఇదేంటంటే మనకు బ్యాక్కి హ్యాండ్స్కి మంచిగా డిజైన్ వచ్చింది, అసలు కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. సో దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ లైట్ క్రీమిష్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్లో పైపింగ్ వచ్చింది. సో ఓవరాల్గా లుక్ అయితే సూపర్ ఉంది. అండ్ దీని ప్రైస్ చెప్తానండి, ద ప్రైస్ ఆఫ్ ద సారీ ఇస్ 1920 1920 రూపాయలు మాత్రమే. సో దాంట్లో విల్ సీ నైస్ కలర్స్, లావెండర్కి మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో దిస్ ఇస్ పింక్ అండ్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్. సో దిస్ ఇస్ వన్ కాంబినేషన్. సో చూసారు కదా, మంచి వర్క్ శారీస్ చూసేసాము, లైట్ కలర్స్ చూసాము, డార్క్ కలర్స్ చూసాము, పేస్టల్ కలర్స్ చూసాము, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నవి చూసాము,
కొంచెం థిక్ మెటీరియల్స్ కూడా చూసాం. సో ఆల్ ద వెరైటీస్ ఉన్నాయండి. అంటే ఒక వీడియోలో మేము ఫ్యాన్సీ సెక్షన్ చేస్తున్నప్పుడు అన్ని ఏజ్ గ్రూప్స్కి సెట్ అయ్యే విధంగా చూస్తాం, బికాస్ 45-50+ వాళ్ళు ఫ్యాన్సీ సారీస్ కట్టకూడదని ఎక్కడ లేదు కదా. సో వాళ్ళకు కూడా అనుగుణంగా ఉండాలి, సో బాగా సెట్ అయ్యే విధంగా ఉండాలి కాబట్టి ఇలా ప్లాన్ చేసాం. సో మీకు నచ్చాయని ఆశిస్తున్నాము, అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ మోర్ కలెక్షన్. అంటిల్ దెన్ బై బై.